ఇకపై ఇలా నన్నెప్పుడు మోసం చేయకు. అల్లు అర్జున్పై నిహారిక కామెంట్స్ వైరల్. తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం క్రిస్మస్ వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు అందరూ ఉన్నారు, కానీ ఒక అఖిరానందన్ మాత్రమే తక్కువ అయ్యాడు. మెగా హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిహారిక కోసం అల్లు అర్జున్, రామ్ చరణ్లు శాంటాలుగా మారి నిహారికకు గిఫ్టులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వేడుకలో నిహారిక కూడా ఆనందంతో సందడి చేసినట్లు తెలుస్తుంది. అనంతరం రామ్ చరణ్ నాటు నాటు పాటకు ప్రతి ఒక్కరికి స్టెప్పులను ఓపిక్గా నేర్పించినందుకు థ్యాంక్స్ అంటూ నిహారిక ఖుషయ్యింది. అంతేకాకుండా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రస్తుతం సక్సెస్ మీట్లో భాగంగా ఫుల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అయినప్పటికీ బిజీగా ఉన్నా కూడా నాకు మంచి గిఫ్ట్లు కొనేందుకు సమయం కేటాయించావు, థ్యాంక్ యూ బన్నీ అన్నా. కానీ వచ్చే ఏడాది మాత్రం ఇలా మోసం చేయకు అంటూ బన్నీ గురించి నిహారిక చెప్పుకొచ్చింది. అయితే ఈ వేడుకల్లో అల్లు అర్జున్ స్నేహారెడ్డి, రామ్ చరణ్ ఉపాసన, సాయిధరం తేజ్ వరుణ్ తేజ్, నిహారిక చైతన్య, వైష్ణవ్ తేజ్తో పాటు మెగా ఫ్యామిలీలో పలువురు మెరిశారు. అందరూ ఉన్నా కూడా ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అఖిరానందన్ ఫ్యామిలీ రానట్లు కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రస్తుతం రష్యాకు వెళ్ళినట్టు సమాచారం. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా కొందరైతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని మరోసారి చెప్పారు.